అందరికీ నమస్కారం వారం వారం మిమ్మల్ని పలకరించే ఆలపాటి చమక్కలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం బరువు తగ్గటం ఎలా ఇవాళ మన తొంభై ఒకటవ ఎపిసోడ్లో మనకి గుర్తుకొస్తున్నటువంటి ఒక సమకాలీన అంశం బరువు స్థూలకాయం అని ఒబేసిటీ అని ఇంకా రకరకాల పేర్లతో పిలుచుకునేటువంటి శారీరక స్థితి ఏదైతే ఉందో ఆ బరువు ఎక్కువగా ఉండటం దానివల్ల అనేక రకాల బాధలు పడుతూ ఉండటం అనేటువంటిది ఒకప్పుడు ఎక్కడో గాని ఎప్పుడో కానీ ఎవరికో గాని ఉండేది ఇప్పుడు అలా కాదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు ఈ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు ఈ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు అనేటువంటి తేడాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ అనేక మంది నోట అనేక చోట్ల మనకి వినిపిస్తూ ఉన్నటువంటి ఒక సమస్య ఒక ప్రశ్న ఒక పరిస్థితి బరువు తగ్గడం ఎలా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మనం రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం మన శరీర అవసరాల నిమిత్తం అది భోజనం కావచ్చు టిఫిన్లు కావచ్చు తిండ్లు కావచ్చు చిరుతిండ్లు కావచ్చు పిండి వంటలు కావచ్చు కాలక్షేపపు తినడాలు కావచ్చు ఇలా ఏ విధంగానైనా ఉదయం నుంచి రాత్రి వరకు మనం రకరకాల పదార్థాలు తింటూ ఉంటాం అయితే ఏది ఎంత తినాలో అంతవరకే తినడం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అభ్యాసానికి ఏనాడో గుడ్ బై చెప్పేశాం కాబట్టి తింటుంటాం తింటూనే ఉంటాం అలా తింటూ 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 ఉండడం వలన ఖచ్చితంగా మన శరీరంలో ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం సహజం తప్పనిసరి పరిస్థితి పిపీలి కాది బ్రహ్మ పర్యంతం అని చిన్నచీమ మొదలు బ్రహ్మ వరకు ఉండేటువంటి ఎనభై నాలుగు లక్షల చరాచర జీవరాశులు ఉండేటువంటి సృష్టిలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులు ఏవైతే ఉన్నాయో మనిషి తప్ప తక్కినవన్నీ కూడా ఆకలేస్తే తప్ప ఆహారం గ్రహించవు మనిషి అలా కాదు అనేక కారణాలు వెతుక్కుంటూ ఉంటాడు ఆహారం ఇంకా తీసుకోవడానికి ఇంకా ఇంకా తీసుకోవడానికి ఇంకా 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 తీసుకుంటూనే ఉండడానికి అదొక ముఖ్యమైన కారణం బరువు పెరుగుతూ ఉండడానికి తినవలసిన దానికంటే ఎక్కువ తినడం తినకూడని వాటిని తినడం తినకూడని సమయాలలో తినడం తినకూడని రీతుల్లో తినడం అలా తింటూ తింటూ ఉండటం చేసే ఈ మనిషి ఆ బరువును తగ్గించుకోవటానికి రకరకాల కష్టాలు పడుతుంటాడు వర్కౌట్లు అంటాడు జిమ్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఆ తినేటప్పుడు మన పెద్దలు మనకి ఏనాడో చెప్పినటువంటి జీవన సార్థక్య సూత్రమైనటువంటి మితాహారం మిత ఆహారం అంటే మితంగా భుజించటం అనేటువంటి ఒక చక్క టి వాడుకకి వేడుకోలు చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం కదు ఈ తిండి వలన బరువు పెరగటం అనేది ఒక పక్కన పెడితే అనేక రకాల విశేషతలు ఉన్నటువంటి ఈ మనిషి అనేటువంటి సర్వోన్నత ప్రాణికి సర్వోత్కృష్ట జీవికి ఉండేటువంటి ఒక గొప్ప విశేషత ఆలోచించే శక్తి మనిషి మస్తిష్కం నిండా రకరకాల ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి మనం చాలాసార్లు అన్నాము విన్నాము మనిషి నిద్రపోయినా మనసు నిద్రపోదు అని అంటే ఏమిటి ఆలోచనలు ఒక మిక్సీలోనో గ్రైండర్లోనో మనం ఏదన్నా వేసి తిప్పేటప్పుడు రుబ్బేటప్పుడు తిరుగుతూ ఉంటాయే అలా తిరుగుతూనే ఉంటాయి అటువంటి ఆలోచనల్లో మంచి ఆలోచనలు సకారాత్మక ఆలోచనలు అదే పాజిటివ్ థాట్స్ వీటితో పాటు వీటికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అనేక పరిస్థితుల వల్ల అనేక మార్పుల వల్ల నెగటివ్ థాట్స్ ఎక్కువ అవుతూ ఉండడం అనేది ఇవాళ్టి జీవితం అయిపోయింది నకారాత్మక ఆలోచనలు ఎందుకు పనికి రాని ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు ఎటువంటి ఉపయోగము లేనటువంటి ఆలోచనలు మనకి దానివల్ల ఏమీ ఒరిగేది లేదు తరిగేది మాత్రమే అని తెలిసినా మనం వదిలిపెట్టని మనల్ని వదిలిపెట్టని అక్కరలేని అవాంఛిత ఆలోచనలు ఇటువంటివన్నీ ఉన్నాయి చూశారు అవి ఊర్నే మెదిలి మెదిలి తిరిగి తిరిగి అక్కడ ఉండిపోవు ఉండి అవి మన శరీరం బరువు పెరగటానికి బ్రహ్మాండంగా సహకరిస్తాయి ఒకప్పుడు మనిషి జీవితంలో లేనటువంటి ఒక ముఖ్యమైన సూత్రం ఎక్కడైనా ఎప్పుడైనా మన కంట కనిపిస్తున్నది చెవులకి వినిపిస్తున్నది థింక్ పాజిటివ్ సకారాత్మకంగా ఆలోచించాలి అనేటువంటి ఒక సూత్రం ఒకప్పుడు అది ఉండేది కాదు ఇప్పుడు అది ఎక్కువైపోయింది అంటే నెగటివ్ థింకింగ్ ఎక్కువ అవటం వలన ఆ నెగిటివ్ థింకింగ్ వద్దురా బాబు పాజిటివ్ థింకింగ్ కావాలి అని థింక్ పాజిటివ్ థింక్ పాజిటివ్ థింక్ పాజిటివ్ అని చెవుల్లో ఇళ్ళు కట్టుకొని చెప్తున్నారు అనేక మంది మనకి ఇంత బయట కూడా ఏమిటి అలా పాజిటివ్ థింకింగ్ లేకుండా నెగిటివ్ థింకింగ్ మనం చేసుకుంటూ పోతాం పెంచుకుంటూ పోతాం ఇంకా ఇంకా అదే చేస్తూ ఉంటాం ఏంటి దానివల్ల మనకు పోయేదేముంది అని గనక అనుకుంటే అది ఎంత అపాయకరమో ఒక చిన్న పాయింట్ మనం తెలుసుకోవాలి ఈ నెగిటివ్ థింకింగ్ లేదా నకారాత్మకమైనటువంటి ఆలోచనల కారణంగా మన శరీరం అంతా ఎడ్రినాలిన్ కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు నిండి 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 నిండిపోతూ ఉంటాయట ఇది మెడికల్ విశేషజ్ఞులు మనకి చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి యథార్థం ఈ స్ట్రెస్ హార్మోన్స్ మన శరీరం అంతటా వ్యాపించేటప్పటికీ శరీరండా నిండిపోయేటప్పటికీ మన శరీరం ఉందే అది సర్వైవల్ మోడ్ అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందట ఫలితంగా ఎక్స్ట్రా వెయిట్ వచ్చేస్తుంది ఈ బరువుందే అంత సులభంగా పోదు రావడం చాలా సులభంగాని పోవడం చాలా చాలా కష్టం వచ్చేస్తుంది వచ్చి తిష్ట వేస్తుంది వచ్చి పాతుకుపోతుంది మన శరీరంలో దాన్ని బయటికి పంపడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది వచ్చేది ఎంతో అయితే పోయేది పోగలిగేది మనం పోగొట్టగలిగేది కొంచెం మాత్రమే ఇది స్వానుభవంతో మనలో ప్రతి ఒక్కరికి తెలిసేటువంటి నిజం ఒక చేదు నిజం మస్తిష్కంలో ఉండేటువంటి నకారాత్మక ఆలోచనల ఫలితం వాటి దుష్ప్రభావం శరీరం అంతటా వ్యాపించేస్తుంది ఎందుకంటే మనం కొన్నిసార్లు చెప్పుకున్నట్టుగా సైకోసమాటిక్ అంటామే అంటే మనసును బట్టి శరీరం అనుసరిస్తూ ఉంటుంది మనసు యొక్క ప్రభావం అది సత్ప్రభావమైనా దుష్ప్రభావమైనా శరీరం మీద పడటం ఖాయం అందులో ఎటువంటి సందేహము లేదు అక్కర్లేదు ఊరకనే చెప్పలేదు మన పెద్దవాళ్ళు ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అంటే మైండ్ను బట్టి బాడీకి బాడీని బట్టి మైండ్కి అన్యోన్యమైనటువంటి ఆశ్రితంగా ఉండేటువంటి సంబంధం ఉంటుంది అనేది నాడైనా నేడైనా ఏనాడైనా తిరుగులేని తరుగులేని నిజం కాబట్టి బరువు తగ్గించుకోవడానికి జిమ్ కెళ్టం వర్కౌట్లు చేయటం పరిగెత్తడం జాగింగ్ చేయటం బ్రిస్క్ వాకింగ్ చేయటం ఇవి మాత్రం చేస్తే సరిపోదు అక్కరలేనటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్పడం హాయిగా మంచి ఆలోచనలు చేయగలగటం అనేటువంటి స్థితిని అనుసరించటం అవలంబించటం ఆచరించటం అనేది కూడా చాలా 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 అవసరం ఇక ఇవాల్టి ఎపిసోడ్ లో మన కోసమెరుపు బరువును గురించి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా ఆ బరువుకి ఇంకో రకమైనటువంటి సామాన్య నామం భారం భారం అంటే అక్కరలేనటువంటి బరువు మించినటువంటి బరువు అందుకే ఎవరన్నా ఒక చెడ్డ మనిషి మనకు కనిపించినప్పుడు ఎందుకయ్యా అటువంటి వాళ్ళు భూమికి భారం తప్ప అంటూ ఉంటారు పెద్దలు అలా బ్రతుకు భారమైపోయింది అంటాము అంటాం మనం అంటే మనం మొయ్యవలసిన దానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది మన జీవితం అని అలా భారం లేకుండా హాయిగా ఉండేటువంటి అంటామే మనసు తేలిక పడింది శరీరం తేలిగ్గా హాయిగా ఉంది లైట్గా ఉంది హల్కా 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 హై అంటామే అటువంటి తేలికదనాన్ని మన జీవితాలలో నింపుకుంటాం ఎంతో బాగుంటుంది అప్పుడు ఏమంటారు మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవ్ సే లవ్ మీ ఆలపాటి